भानु क्रिएशन्स के स्वागत वीडियो चूडंडी वेदुरु मुक्का की कृष्णुडु चक्कगा ऊयलु ऊगुतुन्नाडु वेदुरु की कृष्णुडु की अविनाभाव संबंध उंदी वेदुरु तो चेसिन मुरळीनि तन चेतिलो एल्लप्पुडू उंचुकुंटाडु ई विषयं गुरिंचि गोपिकलु ओकसारि कृष्णुण्णि अडिगारट नी मुरळी पट्ल मेमु असूयगा उंटुन्नामु नीवु दानिनि एप्पुडू विडिचि उंडवु नीवु एक्कडिकि वेळ्ळिना दानिनि చేతులలో ఉంచుకుంటావు నీవు దానిని నీ పెదవులపై ఉంచి హృదయాన్ని కదిలించే రాగాలను ఆలపిస్తావు నీవు నిద్రించే సమయంలో కూడా దానిని నీ వక్షస్థలం మీద పెట్టుకొని నిద్రపోతావు నీ మురళి నిన్ను ఎన్నడూ విడువనప్పుడు మేము నీ సాన్నిధ్యాన్ని ఎందుకు విడిచిపెట్టాలి మాకు ఈ సంసార బంధనాలు ఎందుకు అని అడిగారు ఎందుకో నేను మీకు చెబుతానని కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఒకరోజు నేను వెదురు మొక్క దగ్గరికి వెళ్ళి అడిగాను నేను ఏది అడిగినా ఇస్తావా అని వెదురు ఇలా సమాధానం చెప్పింది తప్పకుండా మీ కోరికే నాకు ఆజ్ఞ మీకు సేవ చేయడం నా అదృష్టం అంది అయితే నేను చేసే పని నీకు బాధ కలిగిస్తుంది ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం నేను నిన్ను నరకవలసి ఉంటుంది స్వామి ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని తీర్చే వేరే మార్గం ఏమీ లేదా అని వెదురు అడిగింది లేదు అని చెప్పగా నరకడానికి వెదురు అంగీకరించింది నేను ఒక దెబ్బ కొట్టాను అది నొప్పితో కేకలు వేసింది నేను దాని మూలాల నుండి వేరు చేయబడే వరకు కొట్టడం కొనసాగించాను అప్పుడు నేను దానిని కత్తితో ఒక రూపంలో తయారు చేశాను మరియు ఒక పదునైన పరికరంతో లోపల నుండి బోలుగా చేశాను దానిలో చాలా రంధ్రాలు చేశాను అప్పుడు గరుకుగా ఉన్న దాని అంచులను నునుపుగా చేశాను ఇవన్నీ చేసేటప్పుడు వెదురు వణికిపోయి కంపించిపోయింది తప్ప ఏమాత్రము బాధపడలేదు శరణాగతి చెందడం ద్వారా అది నా సంగీతానికి సరైన వాద్య పరికరంగా నా చేతుల్లోకి మారిపోయింది దాని సహాయంతో నేను ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని భ్రాంతికరమైన మాయానిద్ర నుండి మేల్కొల్పుతున్నాను నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయడంలో వెదురు నాకు ప్రియమైనదిగా మారింది అందువల్ల నేను దానిని ఎన్నటికీ విడిచి ఉండను అని గోపికలతో చెప్పాడు అప్పుడు గోపికలు అర్థం చేసుకుని మురళి తన అహాన్ని వినయంతో విడిచిపెట్టి భగవంతుని సంకల్పానికి అనుగుణంగా తన జీవితాన్ని సమర్పించింది అలాగే మనం కూడా మన అహాన్ని విడిచిపెట్టి విడదీయరాని సంబంధం ఏర్పరచుకుని శరణాగతి చేయాలని అనుకున్నారు అప్పుడు మనకి కూడా విభజన ఉండదని తెలుసుకున్నారు భగవంతుడు తన మంత్రముగ్ధమైన శ్రావ్యమైన స్వరాలను వారి ద్వారా దోషరహితంగా వాయించేలా వారు కూడా దివ్య సాధనాలుగా మారాలని నిర్ణయించుకున్నారు